సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ వరకు చాలా ఉద్ధృతంగా కరోనా అవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా చేయాలని సంకల్పించి కేవలము దేవస్థానం లోపలిని అన్ని కార్యక్రమంలో చేయాలనే సంకల్పంతో మేమందరం కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాము. కానీ భగవంతుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల కరోనా అనేది ఇక్కడ లేకుండా పోయింది. చాలా సంతోషం. కానీ ఈ చేసే మామూలు నవరాత్రి ఉత్సవాలు అవి లేదు కదా, ఆడంబరంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. దాని కొరకు మా సర్వసభ కమిటీ సమావేశంలో సరే అలాగే చేద్దాం, మనం చేసే ఉత్సవాల్లో మనం ఎందుకు వేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ భారీగా అన్ని అంగులతో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ముందు అనుకోలేదు కాబట్టి మిమ్మల్ని ముందు ఆహ్వానించకపోయలేము, దయచేసి మీరేం అనుకోవద్దు. అలాగే ఇప్పటి నుంచి ఇంకా 5 రోజులు 6 రోజులు అయిపోయింది, ఇంకా 4-5 రోజులు ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి గారు ఈరోజు 7:30 వస్తున్నారు. వారు వచ్చినప్పుడు కూడా మీరందరూ వచ్చి ఇది కవర్ చేయాల్సిందిగా మీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ ఉత్సవాలు కూడా మీరందరూ కూడా తప్పకుండా ఇచ్చేసి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలపవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మేము చేసే ప్రతి పని కూడా లోక కళ్యాణార్థమే చేస్తున్నాం, కేవలము మా సమాజానికి సంబంధించి కాదు. అందరూ బాగుండాలి, గ్రామం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో మీ ఇవన్నీ హోమాలు అయితేనేమి, జప హోమాదుల హోమాలు అయితేనేమిటి, వేద పారాయణము, గాయత్రి పారాయణము, చండీ పారాయణము అవన్నీ కూడా లోక కళ్యాణార్థం మేము చేస్తున్నాము. 9 రోజులు కూడా చేస్తూ లాస్ట్ రేపు వచ్చేసి పూర్ణాహుతి అనేది జరుగుతుంది. పూర్ణాహుతిలో అన్నీ కూడా శాస్త్రయుక్తంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. చండీ హోమము, చండీ పారాయణము అవి కూడా జరుగుతున్నాయి. చండీ పారాయణం రోజు జరుగుతుంది, కానీ చండీ హోమం కూడా రేపు ప్రత్యేకంగా జరిగి లోక కళ్యాణార్థం ఈ కరోనా పోవాలనే ఉద్దేశంతో తర్వాత ధన్వంతరి హోమం కూడా ప్రతిరోజు నిర్వహిస్తున్నాం. తర్వాత వారాల సంబంధంగా ప్రతిరోజు ఒక గ్రహానికి సంబంధంగా హోమాలు కూడా చేస్తున్నాం. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు అన్నీ కూడా చక్రంగా ఉండాలని, వర్షాలు కూడా చక్రంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మనసా వాచా కర్మణ అవన్నీ ఉంటుంది. అలాగే ఈరోజు దుర్గాష్టమి, రేపు మహర్నవమి, చండీ హోమం జరుగుతుంది. తర్వాత ఎల్లుండి వచ్చేసి విజయదశమి సందర్భంగా మనం వచ్చేసి అక్కడ శమీదర్శనం అనేది జరుగుతుంది. అమ్మవారిని తీసుకెళ్ళి శమీదర్శనం తర్వాత రాత్రికి గ్రామోత్సవం 4 వీధుల్లో కూడా గ్రామోత్సవం కూడా ఆడంబరంగా జరుగుతుంది. వంశవృక్షం అనేది సుమారు 10-11 కేజీలతో వెండితో తయారు చేయించి 60 సభ దేవస్థానానికి కొంత అందరి సహాయంతో, కొందరు దాతల సహాయంతో అది ఏర్పాటు చేస్తున్నాము. చూపిస్తానమ్మా, ఇది రేపు విజయదశమి రోజు లాంచ్ చేస్తామండి, అందరికి చూపిస్తా. శమీదర్శనం సమయంలో ఇది కూడా ఇక్కడ 60 అమ్మవారికి సమర్పించి తర్వాత గ్రామ దానికి తీసుకుపోతున్నాము.